వెంచమూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అని, టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్ధపు మే చెప్పి చెప్పి ప్రజలను మభ్యపెట్టిన బొల్లేని మీ నాయకుడి గురించి తెలుసుకోమని తెలియజేశారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, గణపం బాలకృష్ణారెడ్డి, అంకినపల్లి ఓబల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఎంఎల్ఏ గారు నిన్న మన వింజమూరు మండలంలో వింజమూరు హెడ్ క్వార్టర్ లో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్, జాతకాంధాన పొయ్యికాడ భద్రము అని మొదటి సాగుతుంది మనకి. అలాంటి వాడు అతను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కానీ ఆయన యొక్క నడవడికి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మీద కో కొలలు కాంట్రాక్ట్ పరిధిలో చేసినటువంటి మోసాలు, టక్కర్లు, అధికారులను చేసినటువంటి మోసాలు టక్కర్లు అన్నీ కూడా కోర్టు పరంగా కూడా వేసి కోర్టులో నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆయన గోవిందరెడ్డి ఎవరు కాలేన ఆయన కూడా చేస్తున్నాడు. ఆయన ఈరోజు ఈయన పదవి రాకముందు నేను ఎమ్మెల్యేని, ఆయన ఎమ్మెల్యే కాకముందు వెంకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే,